అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. నాకు ఒక కాల్ వచ్చింది ఇందాకే. ఆ కాల్ ఏంటి అంటే, ఐ ఆమ్ సోన్ సోన్ హైకోర్ట్ అడ్వకేట్, మై నేమ్ ఈజ్ సోన్ సోన్. మీరు 2 డేస్ బిఫోర్ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో పోస్ట్ చేసింది వ్యూస్ కోసం చేస్తున్నారు. అండ్ దీంతోపాటు కూడా ఆ వెహికల్లో ప్రయాణిస్తున్న వ్యక్తి ఎవరైతే డ్రైవ్ చేశారో, తను డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారా అని చెప్పేసి మీకు తెలుసా? అలా చేశారు, ఇలా చేశారు. ఆ వ్యక్తికి నేను సర్టిఫికేట్ తీసుకొని వచ్చాను. మేము తీసుకొచ్చానంటే ఆ వ్యక్తికి సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు. అది ఇది అని చెప్పేసి కాల్ చేసి, ఓ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి చాలా గొప్పగా, మన ఇండియాలో ఇలాంటి గొప్ప అడ్వకేట్స్ ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నా. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఈరోజు మార్నింగ్ కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, చూడండి. ఆ వీడియోలో బీర్ సీసాలు అండ్ గ్లాసెస్, అక్కడ నేను ఆ లొకేషన్లో మేబీ అది రికార్డ్ చేసి మార్ఫింగ్ చేయడానికి అయితే నాకు కుదరదు కదా. ఓకేనా, ఫైన్. ఆయన అనుకుంటుంది ఏంటి అంటే, నువ్వు అలా చేయడం వల్ల వాళ్ళకి ఫ్రస్ట్రేజ్ పోతుంది, లేకపోతే ఇంకొకటి ఏదో వాళ్ళకి రావాల్సిన అవి లాస్ అవుతారు, అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. మై డియర్ అడ్వకేట్, ఆ సిచ్యువేషన్లో ఎదురుగా ఎవరైనా ఉంటే, మేబీ తను తాగలేదు, ఓకే ఫైన్, మీ వరకు తాగలేదు, సర్టిఫికేట్ ఉంది, ఏదో డాక్టర్ ఇచ్చాడు, ఫైన్, దాని వరకు కూల్. అక్కడ ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు కూడా అదే రాశారు, తను తాగలేదు అన్న విధంగా, అది తాగలేదు అన్న విధంగా రాశారు. వెహికల్ అక్కడ సింగిల్ రోడ్, ఎంత స్పీడ్లో వెళ్తే అంత యాక్చువల్గా అంత ట్రీకి హిట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. వెహికల్ ఎందుకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది నాకు ఏమైనా చెప్పగలుగుతారా? ఎదురుగా ఏదైనా వెహికల్ వచ్చేసి హిట్ చేసిందా తన్ని, లేకపోతే దీనికి ఏదైనా ఒక యానిమల్ లాంటిది ఏదైనా ఎదురుగా వచ్చేసి తను టర్న్ చేసాడా, లేకపోతే అక్కడ ఏదైనా జరిగిందా? దాని గురించి నాకు ఒక క్లారిటీ ఇవ్వండి మై డియర్ అడ్వకేట్. ఇంకొకటి ఏంటి, నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా అని చెప్పేసి అంటారా? ఐ ఆమ్ రెడీ టు గో జైల్. నేను రెడీగా ఉన్నానండి, ఫైన్, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఎఫ్ఐఆర్ ఎన్ని పోలీస్ స్టేషన్లో ఫైల్ చేస్తారో అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఫైల్ చేయండి. ఒకటే, మన ఇండియాలో ఎవరైతే మంచి అని చెప్తారో వాడు ఖచ్చితంగా ఇలాంటి వాటిని ఫేస్ చేయాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకొకటి ఏమన్నారు గురువుగారు, మీరు వ్యూస్ కోసం చేస్తున్నానా? ఏ నాకు మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయా? ఆ వీడియోస్కి యాడ్స్ వస్తున్నాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఏ యూట్యూబర్ అయినా చేసేది వ్యూస్ కోసం. అందరు యూట్యూబర్స్ పేరు రవితేజ వేరు, గుర్తుపెట్టుకో మై డియర్ అడ్వకేట్ గారు. మేబీ మీరు ఫీజ్ కోసం చేస్తున్నారేమో, వాళ్ళ కోసం వకాలత్ తీసుకొని. నేను నా దగ్గర ఉన్న ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలిసి చావకండ్రా వెదవల్లారా అని చెప్పేసి, మేబీ మై డియర్ అడ్వకేట్ గారు, మీరు ఎవరైతే మీ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ క్లయింట్ అవ్వచ్చు, లేకపోతే మీ రిలేటివ్ అవ్వచ్చు, అదే పర్సన్, తాగి డ్రైవ్ చేయని పర్సన్, అదే సిచ్యువేషన్లో తనకి ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి, ఎలా జరిగింది చెప్పండి నాకు ఆ ఇన్సిడెంట్ అని చెప్పేసి. ఓకేనా, అర్థమవుతుందా మై డియర్ అడ్వకేట్ గారు? మీరు ఎంతో సోషల్ రెస్పాన్సిబిలిటీ, నాకు తెలిసి మీరు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పేసి అయితే నేను అనుకుంటూ ఉన్నా. మరి కారులో ఆ బీర్ సీసాలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? కారులో డ్రంక్ చేస్తూ వెళ్ళొచ్చా? ఆ విషయం తెలుసా మీకు? కారులో డ్రంక్ చేస్తూ వెళ్ళొచ్చా? డ్రైవర్కి డిస్టర్బెన్స్ అవుతుందని తెలీదా మీకు? ఆ విషయం గురించి ఎందుకో మర్చిపోయినట్టున్నారు పాపం. ఏంటండి ఇంకేమన్నారు? ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారా? చేయండి గురుగారు, థ్యాంక్ యూ, చేయండి. ఎన్ని పోలీస్ స్టేషన్లు చేస్తారో చేయండి. బెదిరిస్తున్నారా మై డియర్ అడ్వకేట్ గారు? చెప్పుకోవడానికి మాటలు ఎలా వస్తున్నాయండి, మీకు అర్థం కావట్లేదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారులో మద్యం తీసుకెళ్లడమే మొదటి నేరం. అవి ఎక్కడ దొరికాయి తెలుసా? డ్రైవింగ్ సీట్ దగ్గరే దొరికాయి మై డియర్ అడ్వకేట్ గారు. తను డ్రంక్ చేయలేదు, ఓకే ఫైన్, తను చాలా మంచోడు. ఆ కారులో ఉన్న వాళ్ళంతా మిగతా నలుగురు డ్రైవ్ చేశారు, డ్రంక్ చేశారు. ఎవరైతే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారో తనైతే డ్రంక్ చేయలేదు, ఫైన్, మంచిదే కదా. నేను తన పేరేం చెప్పలేదు కదా. ఒరే తాగి డ్రైవ్ చేయకుండా చచ్చిపోతానని చెప్పేసి చెప్పడంలో తప్పుందా?
దాని ఎందుకు మీరు ఓ తెగ తీసేసుకొని ఓ రెస్పాన్సిబిలిటీ తీసేసుకొని అని చెప్పేసి అంత ఇబ్బంది పడిపోతున్నారు? మీరెందుకు అంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు? ఏంటి ఏం చేస్తున్నారు మీరు? వైట్ చొక్కా బ్లాక్ కోట్ వేసుకొని దానికి ఒక వాల్యూ ఇవ్వండి. ఏంటి అని చెప్పేసి దాని వాల్యూ ఏంటో చూపించండి, ఆలోచించండి. వీడు ఏం చేస్తున్నాడని చెప్పేసి ఆలోచించండి. నేను చేస్తుంది వ్యూస్ కోసం అయితే అది వేరే విధంగా ఉంటుంది, నేను చేసుకోవాల్సింది మనీ కోసం అయితే వేరే విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? నేను మేబీ మీలాగా నేను ఫీజులు ఫీజు తీసుకొని ఒకళ్ళ తీసుకొని అలా చేసేవని అయితే కాదు. మేబీ మీరు ఫీజు తీసుకుంటారు లేదో నాకైతే తెలియదు, ఫ్రీగా చేస్తారేమో నాకు తెలియదు, కానీ ఐఎమ్ రెడీ టు డూ దట్. నేను చేస్తా. ఎందుకు తెలుసా? ఆ ప్రాణం విలువ నాకు తెలుసు కాబట్టి. ఇంతకుముందు మీరు ఇలాంటివి ఏమైనా వాదించి ఉండొచ్చేమో, కానీ నాకు నన్ను బెదిరించకండి మై డియర్ అడ్వకేట్ గారు. ఓకేనా? ఫైల్ చేయండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నాకు పంపించండి మై డియర్ వకీల్ సాబ్ గారు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మీకు నేను. ఇలాంటివి దేశంలో చాలా జరుగుతున్నాయి. ఆ కేసెస్లన్నీ కూడా మీకు నేను వాట్సాప్లో మీరు నాకు కాల్ చేశారు కదా, అవన్నీ కూడా పిన్ చేస్తాను. వాటి గురించి కూడా కొంచెం దృష్టి సాధించారా ప్లీజ్? వాటి గురించి కూడా కొంచెం ఎఫ్ఐఆర్ అని చెప్పేసి ఫైల్ చేయరా. నేనైతే అందులో యాడ్ చేసి వాళ్ళని కూడా కొంచెం అలా యాడ్ చేసి దేశాన్ని కొంచెం మంచి చేసిన వాళ్ళు కారా? ఓకేనా? థ్యాంక్ యూ.